గుడ్ ఈవినింగ్ అండ్ అందరికీ, నా పేరు శేఖర్ ఫ్రమ్ హైదరాబాద్ టెక్నికల్ అనలిస్ట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్. సో లాస్ట్ టైం మనం చర్చించుకున్న దాని ప్రకారం మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం అనుకున్నట్టే పూర్తిగా నడుస్తూ ఉన్నాయి. సో మనం 21,000 దగ్గర మనం షార్ట్ సెల్ ఇచ్చాము బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు ప్రజెంట్ కూడా మార్కెట్ చాలా తక్కువలో రన్ అవుతుంది. అలాగే గ్లోబల్ క్యూస్ ప్రకారం చూస్తే రేపు కూడా గ్యాప్ డౌన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే రేపు కూడా ఎక్కువ ఫాల్ అవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం అనుకున్నట్టు 21,000 దగ్గర సెల్ చేస్తే 22,000 పాయింట్స్ రిస్క్ తీసుకుంటే 17,000 ప్రాఫిట్, అంటే 4,000 పాయింట్స్ ప్రాఫిట్ మనం చెప్పడం జరిగింది అన్నమాట. సో అలాగే ఇంట్రాడేలో కూడా ఏ లెవెల్స్ ప్రకారం మార్కెట్లు మూవ్మెంట్ అవ్వచ్చు అని చెప్పి ప్రతి వీడియోలో కూడా మనం చర్చించుకుంటున్నాము. సో ఈ వీడియోలో కూడా మనకి ఫర్దర్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా మూమెంట్ ఉంటుంది, అలాగే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ యొక్క స్టాక్ యొక్క షార్ట్ టర్మ్ వ్యూ తెలుసుకుందాము, అలాగే బజాజ్ ఫైనాన్స్ యొక్క షార్ట్ టర్మ్ వ్యూ కూడా తెలుసుకుందాము. సో ఈ రెండు స్టాక్స్లో మాత్రం ఇంట్రాడే లెవెల్స్ ఇవ్వట్లేదు నేను. ఓవరాల్గా లెవెల్స్ కొన్ని ఇస్తున్నాను అనమాట ప్రైస్ యాక్షన్ ప్రకారము. అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే మనం చర్చించుకునేటప్పుడు ఇంట్రాడే లెవెల్స్ కూడా ఒకసారి మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట ఇందులో. అందుకని ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ఈ రెండు స్టాక్స్ మీద మనం ఈరోజు పూర్తిగా నేర్చుకుంటాం అన్నమాట. సో వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళందరూ ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాని మీద కూడా క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాని మీద కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేబుల్ చేసుకోండి. అలాగే అందరికీ కూడా ఈ వీడియోలను కంటెంట్ కనుక నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. సో వివరాల్లోకి వెళ్తే మనం ఫస్ట్ ఈ లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నది బీపీసీఎల్ అండ్ బజాజ్ ఆటో ఈ రెండు స్టాక్స్ యొక్క ఇంట్రాడే లెవెల్స్ కూడా ఇవ్వటం ఈ వీడియోలో చేయడం జరిగిందన్నమాట. సో దాని వివరాలు ఒకసారి తెలుసుకుందాము. సో బజాజ్ ఆటోలో వచ్చేసి ఇఫ్ ఓపెన్ గ్యాప్ అప్ అబౌవ్ 2050 అబౌవ్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవ్వలేదు, మార్కెట్ కింద ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయిందన్నమాట పైకి వెళ్ళింది. సో ఇక్కడ వచ్చేసి బెస్ట్ సెల్ అట్ 2050 విత్ స్టాప్ లాస్ 2103 అని ఇచ్చాము, 10 మినిట్స్ హోల్డ్ చేసుకోవాలని చెప్పాము. కానీ నిన్న ఏం జరిగిందంటే యాక్చువల్గా ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ ఫాస్ట్గా 2050 కూడా టచ్ చేసింది, అలాగే 2103 ఉంది మన స్టాప్ లాస్, కానీ 2103 అవ్వలేదు, 2096 ఎంతవరకు వెళ్ళింది, కానీ అక్కడి నుంచి మళ్ళీ కింద ట్రేడ్ అయింది. ఎవరైతే 2050 దగ్గర కానీ సెల్ చేసి ఉంటే వాళ్ళు కంప్లీట్గా ఇంట్రాడేలో కొద్దిగా లాస్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. అలాగే ఇంకొక స్టాక్లో మనం ఇచ్చింది బీపీసీఎల్. బీపీసీఎల్లో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది 310 కనుక బిలో మార్కెట్లో రన్ అంటే మార్కెట్లు పైన ఓపెన్ అయ్యి ఒకవేళ 310 కనుక బ్రేక్ అయితే ఇది 280 వరకు ఫాల్ అవుతుంది అని చెప్పాము. సో ఇఫ్ ఓపెన్ బిలో 310 అండ్ హోల్డింగ్ 10 మినిట్స్ క్లోజింగ్ బేసిస్, సో 310 కంటే బిలో అంటే మార్కెట్లు అయితే పైన ఓపెన్ అయ్యి పైన ఓపెన్ సడన్గా మనకి కిందకు వచ్చింది, కిందకు వచ్చి 10 మినిట్స్ హోల్డ్ చేసుకున్న తర్వాత మార్కెట్ మళ్ళీ 290 వరకు వచ్చిందన్నమాట. సో 92 or 93 వరకు వచ్చింది. సో మనకి మినిమం 10 పాయింట్స్ అయితే దీంట్లో బీపీసీఎల్లో డెఫినెట్గా దొరికినాయి. అలాగే మీకు బీపీసీఎల్ చూడండి, ఇక్కడ మార్కెట్ పైన ఓపెన్ అయ్యి ఇమీడియట్గా సస్ట్ అంటే 10 మినిట్స్ క్లోజింగ్ బేసిస్ అనుకుంటే కంప్లీట్గా 305 వరకు వచ్చింది, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అన్నమాట. సో అక్కడి నుంచి మార్కెట్లు 292 to 293 వరకు వచ్చింది. సో అది మీరు తర్వాత చెక్ చేసుకోండి. సో బజాజ్ ఆటో చూడండి, ఇక్కడ మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫాస్ట్గా ఇమీడియట్గా పైకి లేచింది. కానీ ఈ 2096 ఏదైతే మన దగ్గర ఉన్న రెసిస్టెన్స్లో అంటే ఈ లెవెల్ నేను వీడియోలో చెప్పడం జరగదు. ఈ లెవెల్స్ కావాలనుకుంటే మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, t.me/NKSTechnicals అని ఉంటుంది. లేకపోతే పైన డిస్ప్లే అవుతున్న నా 8639-1504 అనే వాట్సాప్ నెంబర్లో మీరు వచ్చి లింక్ అడిగితే లింక్ని షేర్ చేస్తాను, దాంట్లో జాయిన్ అవ్వచ్చు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అని నా టెలిగ్రామ్ ఛానల్ అన్నమాట, దీంట్లో జాయిన్ అవ్వచ్చు. సో ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ ఇది నిఫ్టీ విషయానికి వస్తే ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మేజర్ సపోర్ట్ లెవెల్ మనకి 8253 ఉంది,
అలాగే 8668 ఉంది రెసిస్టెన్స్, ఎందుకు మార్కెట్ కింద ఉంది కాబట్టి. సో 9096 ఇది కూడా మనం ఆల్మోస్ట్ 9108 తర్వాత మార్కెట్లు క్లోజ్ అయితేనే ఇందులో బుల్లిష్నెస్ వస్తుందని చెప్పాం. సో అనుకున్నట్టుగా మనం అనుకున్నట్టు ఫ్రైడే లో బ్రేక్ అయిపోయి మార్కెట్లు ఫాలో అవుతున్నాయి. సో రేపు గ్యాప్ డౌన్ అయ్యి కనుక ఈ 7730 బిలో గన మార్కెట్లు వస్తే మాత్రం చాలా ఫ్రీ ఫాల్ అవుతుంది. మనం అనుకున్న అల్టిమేట్ టార్గెట్ 5500 లెవెల్ రావడానికే దీంట్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో దట్ ఎవరైతే ప్రాపర్గా ఎగ్జాక్ట్గా కీ పాయింట్స్ ఏదైతే చెప్తున్నానో ఇన్వెస్టర్స్ ఆ కీ పాయింట్స్ లెవెల్ కింద మార్కెట్లు ట్రేడ్ అయితే మాత్రం మీ పొజిషన్స్లోంచి ఎగ్జిట్ అవ్వండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకి రెసిస్టెన్స్ వచ్చేసి 19114 అలాగే 20347 వరకు చూపిస్తుందన్నమాట. అలాగే మీకు ఈ 70097 అంటే 17100 లెవెల్ కనుక మార్కెట్లు బ్రేక్ చేస్తే మాత్రం దీంట్లో కూడా మ్యాక్సిమం ఫ్రీ ఫాల్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీని అల్టిమేట్ టార్గెట్ మనది 12000 అన్నమాట. సో ఈ నేను ఈ అల్టిమేట్ టార్గెట్ల గురించి కావాలనుకుంటే రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూ ఉండాలి మీరు. లేని పక్షంలో మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ ఐసీఐసీఐ బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అలర్ట్స్ అని చెప్పి, అలాగే మార్కెట్లు ఇంకా పడటానికి రెడీగా ఉన్నాయని చెప్పి ఈ సిరీస్ నుంచి మొత్తం ఇవన్నీ కూడా చూడాలన్నమాట. సో కంటిన్యూస్గా ప్రతిరోజు కూడా మనం నిఫ్టీ యొక్క బ్యాంక్ నిఫ్టీని మనం ప్రైస్ యొక్క మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఆ విధంగానే మార్కెట్లు కూడా మూవ్ అవుతున్నాయి కాబట్టి మీరు ఈ నా ఛానల్ ద్వారా మీరు చాలా నేర్చుకోగలుగుతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలు ఇంట్రాడే లెవెల్స్ ఉన్నాయి, ఆ లెవెల్స్ మీకు లాస్ట్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి హిందుస్థాన్ యూనిలివర్లో మనకి ఇక్కడ వచ్చేసి మనకి 6 మంత్స్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టానమాట. సో డైలీ టైం ఫ్రేమ్లో చూడండి క్లియర్గా మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి మార్కెట్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇలా పైకెళ్ళి మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉందో చూడండి. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఏదైతే లెవెల్ సపోర్ట్ లెవెల్గా అనుకున్నామో ఆ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్లు కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యి ఈ మేజర్ ఏదైతే మనకి రెసిస్టెన్స్ లెవెల్గా ట్రీట్ చేసినాయో దాన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ చాలా సాఫీగా పైకి వెళ్ళిపోయింది మార్కెట్. దాని తర్వాత చాలా జిగ్జాగ్ చేసుకుంటూ మార్కెట్ లోస్ కొత్త లోస్ని క్రియేట్ చేసింది. ఈ కొత్త లోస్ని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్లు జిగ్జాగ్ చేసుకుంటూ మళ్ళీ సేమ్ అదే అంటే ఆల్మోస్ట్ మార్కెట్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్లు పడటం స్టార్ట్ అయినాయో మళ్ళీ అక్కడికే రీచ్ అయినాయన్నమాట. అంటే ఇది మ్యాక్సిమం మీకు 2300 లెవెల్ అనేది బాగా రెసిస్టెన్స్ లెవెల్ అన్నమాట. అక్కడి నుంచి మార్కెట్ నిన్న హెవీగా పడింది, ఆల్మోస్ట్ 100-150 పాయింట్స్ మార్కెట్లు పడినాయి కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్లో రికవరీ ఇమీడియట్గా అవుతాయని చెప్పి అనుకోవట్లేదు నేను. ఇక్కడ కీ పాయింట్ వచ్చేసి మనకి 2150 అండి. ఈ 2150 లెవెల్ కనుక బ్రేక్ అయిపోతే మాత్రం దీంట్లో ఫాలింగ్ హెవీగా రావడానికి ఉంటుంది. అలాగే 2100 లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే మాత్రం ఇది స్ట్రైట్వే మనకి 1850 మళ్ళీ రావడానికి ఎక్కువ అవకాశాలు దీంట్లో కనిపిస్తున్నాయన్నమాట. సో ఎప్పుడైతే 2300 అబోవ్ కనుక మార్కెట్ క్లోజ్ అయ్యి 1-3 డేస్ కనుక పైన ఆ 2300 లెవెల్ పైన క్లోజ్ అవుతూ ఉంటే మాత్రం దీంట్లో బుల్లిష్నెస్ వస్తుంది, అదర్వైజ్ దీంట్లో బుల్లిష్నెస్ రావడానికి ఎక్కువ అవకాశం లేదు. బట్ ఈ జిగ్జాగ్ లెవెల్ లో లెవెల్ ఏదైతే ఉందో ఈ లో లెవెల్ కనుక మార్కెట్లో బ్రేక్ అయితే మాత్రం దీంట్లో చాలా హెవీగా ఫాల్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే హిందుస్థాన్ యూనిలివర్ కన్జ్యూమర్ గుడ్స్ సంబంధించిన ఇది కాబట్టి ఎప్పుడైతే ఆ నీడ్స్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ నీడ్స్ ఎక్కువయ్యే కొద్దీ దీంట్లో స్ట్రెంగ్త్ ఎక్కువగానే ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఫండమెంటల్గా మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. బట్ ఈ లెవెల్స్ మాత్రం కింద మార్కెట్లు క్లోజ్ అయితే ఉంటే మాత్రం మీ పొజిషన్స్ కనుక హిందుస్థాన్ యూనిలివర్లో ఉంటే దాంట్లోంచి బయటకు రావటమే మంచి పని అని చెప్పి నాకు అనిపిస్తుంది ఈ ప్రైస్ యాక్షన్ బట్టి. అలాగే ఇక్కడ మీకు సపోర్ట్ 1 ఇచ్చాను 2150, అలాగే సెకండ్ సపోర్ట్ లెవెల్ 2100, థర్డ్ సపోర్ట్ 2050. ఈ థర్డ్ సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ అయిపోతే స్ట్రైట్ అవే ఇది ఫాల్ అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది 1850 వరకు. సో 2100 ఈజ్ ఎ కీ లెవెల్, ఇఫ్ సస్టైన్ బిలో మోర్ ఫాల్ ఎహెడ్ అని చెప్పి ఇచ్చాము. అలాగే రెసిస్టెన్స్ 2300 అని చెప్పి ఈ చార్ట్ ప్రకారం ప్రైస్ యాక్షన్ మనం నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ లెవెల్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్లో ఇయర్లీ లో ఇస్ బ్రోకెన్ 2860, సో ఎక్స్పెక్టెడ్ ఫాల్ టిల్ అని చెప్పేసి కొన్ని లెవెల్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 2860 అనేది 28 ఈ లెవెల్, ఈ లెవెల్ మార్కెట్ బ్రేక్ చేసింది కాబట్టి నెక్స్ట్ ఎక్కడ వరకు వస్తాను 2708 అంటే 2708 అంటే ఇక్కడే ఉంది ఇక్కడ వరకు వస్తుంది అని చెప్పి అనుకున్నాము. దాని తర్వాత అది కూడా బ్రేక్ అయితే
2403 చూడండి, ఈ లెవెల్ వరకు అనుకున్నాము, ఈ లెవెల్ వరకు వచ్చింది. ఇప్పుడు 2403 కిందే మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ది నెక్స్ట్ అల్టిమేట్ డెస్టినేషన్ వచ్చేసి 1788 అనమాట. సో దట్ దీంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ బజాజ్ ఫైనాన్స్ లో యూనిక్ మోనోపోలి అయిపోయింది ఈ స్టాక్, అందుకని మార్కెట్ చూడండి ఇది చాలా తక్కువ టైంలో బాగా ఎక్కువ రేజ్ అనేది ఇక్కడ బాగా ఫార్మేషన్ అయింది. సో ఆ ఫార్మేషన్ అయిన తర్వాత ఇక సెల్లింగ్ స్టార్ట్ అయింది ఆటోమేటిక్గా కరోనా ఎఫెక్ట్ వల్ల కానీ ఏదైనా కానీ ప్రాఫిట్ బుకింగ్స్ కానీ ఏదైనా కానీ అనుకోండి. బట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇయర్లీ లో అనేది బ్రేక్ అయింది కాబట్టి దాని తర్వాత ఈ లెవెల్స్ వస్తాయని చెప్పి మనం ఖచ్చితంగా అనుకోవాలన్నమాట. సో ఈ లెవెల్స్ ఏంటంటే ఒక కొన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ద్వారా తీసిన లెవెల్స్ ఫ్రెండ్స్. సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కనుక రివర్సల్ అయితే ఆ లెవెల్ కింద లెవెల్ వస్తుందని చెప్పి అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ ప్రకారం మాత్రం ఈ మనకి నేను ఎక్స్పెక్ట్ చేసేది 1788 అంటే 1800 అనుకోండి, 1800 లెవెల్ దీంట్లో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇమీడియట్గా జరిగిపోతుందని చెప్పట్లేదు బట్ ఆ లెవెల్ వరకు రావడానికి ఎక్కువ అవకాశాలు దీంట్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చర్చించుకుందాము నిఫ్టీ యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి దీంట్లో చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఓవరాల్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను ఒక 10 డేస్ టైం పీరియడ్ తీసుకున్నాను. ఈ పీరియడ్లో నాకు అనిపించింది ఏంటంటే నా కన్క్లూజన్ ప్రకారము ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే బెస్ట్ సెల్ అట్ 18,500 స్పాట్ లెవెల్ అండి. 18,500 లెవెల్ కనుక మార్కెట్లో వస్తే కనుక మీరు సెల్ చేయడానికే చూడండి అరౌండ్, అలాగే స్టాప్ లాస్ 19,000 మెయింటైన్ చేయండి. 19,000 పైన కనుక 10 మినిట్స్ మార్కెట్ ఉంటే కనుక మీరు అక్కడ పొజిషన్లో ఉంచి స్టాప్ లాస్ అయినట్టు భావించి ఎగ్జిట్ అవ్వాలి. ఒకవేళ కిందే మార్కెట్ ట్రేడ్ అవుతుంటే మాత్రం ఇది మళ్ళా 17,150 వరకు ఫాలో అవుద్ది. అలాగే మనం ఇప్పుడు గ్లోబల్ క్యూస్ ప్రకారం మార్కెట్లు ఫాలో అవుతాయి, గ్యాప్ డౌన్లో అవుతాయి అనుకుంటున్నాం కాబట్టి ఈ 17,500 కింద కనుక మార్కెట్లు ఓపెన్ అయినా లేకపోతే లైవ్ మార్కెట్లో బ్రేక్ అయ్యి 17,100 అని కూడా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా దీంట్లో మనం అనుకున్న లెవెల్ ఈ 17,100 అనుకున్నాం. ఇక్కడ అదే లెవెల్ ఇక్కడ మెన్షన్ చేస్తే ఇది 17,100 లెవెల్, ఈ 17,100 లెవెల్ ఫ్రీ ఫాల్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో దట్ ఈ లెవెల్ బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో ఇంట్రాడే వ్యూ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ క్లియర్ డైరెక్షన్ కనపట్లేదు, ఎందుకంటే రేంజ్ ఎక్కువ ఉంది, మార్కెట్ మధ్యలో ఉంది. సో 8,500 లెవెల్ అలాగే 8,000 అనేది ఒక రేంజ్ లా కనిపిస్తుంది. ఈ రేంజ్లో ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్లు ఫాల్ అవడానికి అవకాశం ఉంది. కానీ 8,000 కనుక మార్కెట్లు లైవ్ మార్కెట్లో బ్రేక్ అయినా రేపు ఒకరోజు చెప్తున్నాను, లేకపోతే 8,000 లెవెల్ కింద కనుక ఓపెన్ అయితే మాత్రం దీంట్లో ఫ్రీ ఫాల్ ఉంటుంది. మన దీని అల్టిమేట్ టార్గెట్ 5,500 మనం ఆల్రెడీ ముందే ప్రొడక్ట్ చేశాము. సో ఈ ఇంట్రాడే లెవెల్స్ దీంట్లో వచ్చేసి బెస్ట్ సెల్ వచ్చేసి 8,400. ఒకవేళ మార్కెట్లు కనుక ఈ 8,000 కింద ఓపెన్ అయినా లేకపోతే పైనుంచి కిందకు వచ్చి ఒక 10 మినిట్స్ కనుక కింద హోల్డ్ చేస్తూ ఉంటే ఆ క్యాండిల్, ఆ 10 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాండిల్ హై అబో బై మాత్రం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో దీంట్లో 2 లెవెల్స్ ఇచ్చాము, ఎగ్జాక్ట్ లెవెల్ ఇవ్వలేదు. సో లైవ్ మార్కెట్లో మనకి ఏ విధంగా మూమెంట్ ఉంటుంది అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడు దాకా అయితే దీంట్లో ఇంట్రాడే లెవెల్ ఎగ్జాక్ట్గా ఇక్కడ బై చేయాలి సెల్ చేయాలని పాయింట్స్ అయితే క్లియర్గా లేవు. సో టెలిగ్రామ్ ఛానల్లో రేపు మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకు ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.